నమస్కారం. ఎక్కువ సంతోషంగా ఉంది, ఎక్సైటెడ్ ఉన్నాను. ఎందుకంటే ఫియర్ మూవీ ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఒక ఇంట్రెస్టింగ్, చాలా ఎక్సైటింగ్ స్క్రిప్ట్ ఉంది. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అండ్ నేను ఒక మల్టీ డైమెన్షనల్ రోల్ చేస్తున్నాను. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అండ్ హరిత గోగినేని గారు అవర్ డైరెక్టర్ ఒక ఏం చెప్పాలి నాకు తెలీదు, కానీ ఒక ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ స్క్రిప్ట్ ప్రిపేర్ చేశారు. అండ్ నాకు నరేషన్ టైంలో యునో షీ వెన్ షీ నరేటెడ్ ద స్క్రిప్ట్ టు మీ, నాకు చాలా నచ్చింది. దాని క్లారిటీ అండ్ ఎక్కువ క్లారిటీలో చెప్పారు స్క్రీన్ ప్లే, నరేషన్, ఆల్ ద రోల్స్. సో ఒక డెబ్యూటన్ డైరెక్టర్ లాగా డెఫినెట్లీ కాదు, షీఈస్ వెరీ క్లియర్ ఇన్ అ హెడ్ అండ్ ఐమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ హరిత గారు. అండ్ ద ఫిల్మ్ ఇస్ ప్రొడ్యూస్డ్ బై ఏఆర్ అభి గారు విత్ దత్తాత్రేయ మీడియా. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు associate with such a wonderful team. Film lo chala, you know, performance kosam, you know, award winning artist unnaru, like Pavitra Lokesh garu, Jay Prakash garu unnaru film lo, and Sayaji Sinde sir, also Anish Kuruvalli garu unnaru, and Dasri sir unnaru. So lot of interesting people are in the film, along with Arvind Krishna is playing a special role in it, and really really happy to work with him. Both of us are vegans, yes, so we can connect on that. So it's really really wonderful to work with him as well. Naku eppudu film chesinappudu nenu I will always ask who is the cinematographer, and that is so important because the director's vision, cinematographer only can bring it to life. And I got again a chance to work with Andrew sir. Nenu already chesanu sir tho oka Tamil film lo act chesanu. Up to nunchi, you know, whenever I saw my close ups that he had taken in the Tamil film, nenu I don't know if you remember, but I used to keep telling you, oh my god, this is looking so good, you know. And I'm really looking forward to working with Andrew sir. And if script kosam oka manchi DOP chala important, and you know, to create the intrigue and the, you know, interesting elements and to engage the audience, oka DOP is so important for a suspense thriller. So I'm really happy to work with Andrew sir. Alage Rajiv Nair sir is doing the art direction. I've also worked with him in James and Alice. And so many wonderful technicians. Am I missing out anybody? Anoop sir, of course. Music is given by Anoop Rubens garu, and andar ki telusu. I mean, he's given such huge hits and a wonderful person to work with. Very youthful, very, you know, he's always very active, and ee film lo kuda manchi music icharu. So I'm so happy to associate with Anoop garu. And yeah, I mean, ikkade vachindi andar guests, Murli Mohan sir, Karuna Karan sir vacharu, first clap icharu, and Balu sir, andar ki తేజ కక్కమని వచ్చారు. సో అందరికి చాలా చాలా థ్యాంక్స్ ఇక్కడ వచ్చి మన ఫిల్మ్ సపోర్ట్ చేస్తున్నారు. అలాగే నా ఫాలోవర్స్ అండ్ వెల్ విషర్స్ థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఆఫ్ కోర్స్ ది తెలుగు మీడియా, మీరందరికీ చాలా థ్యాంక్స్. నాకు యునో ఆల్వేస్ సపోర్ట్ చేస్తున్నారు, అండ్ ఫియర్ మూవీ కోసం కూడా మీ సపోర్ట్ కావాలి. రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు అగైన్ డూయింగ్ అనదర్ ఫిల్మ్ ఇన్ తెలుగు. ఈ ఫిల్మ్ ముందు నేను ఒక ఓటీటీ షో చేశాను, అండ్ రూలర్, కాంచనా 3, కానీ తెలుగులో నేను సస్పెన్స్ థ్రిల్లర్ చేయలేదు.
ఇంకవరకు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ టు ఫైనలీ డూ అ వండర్ఫుల్ సస్పెన్స్ ఫిల్మ్. నా ఫేవరెట్ జానర్ థ్రిల్లర్ ఉంది. సో అండ్ అది కూడా యూనో ఒక మల్టీ డైమెన్షనల్ రోల్ పర్ఫార్మెన్స్ కోసం చాలా స్కోప్ ఉంది. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అండ్ విత్ అ డైరెక్టర్ లైక్ హరిత గారు అండ్ ప్రొడ్యూసర్ లైక్ ఏఆర్ రవి గారు, ఐఎమ్ సో కాన్ఫిడెంట్ దట్ దిస్ ఫిల్మ్ ఇస్ రియలీ గోయింగ్ టు టేక్ ది ఆడియన్స్ బై సర్ప్రైజ్. థ్యాంక్ యూ సో మచ్. ఫియర్ అనే మూవీ డైరెక్ట్ చేయబోతున్నాను. ఇది హ్యాపీనెస్ కంటే చాలా టెన్స్గా ఉంది, ఎందుకంటే ఇది నా ఫస్ట్ డైరెక్షన్. సో డైరెక్షన్ అనేది నా డ్రీమ్ కాదు, నా డెస్టినీ అని భావిస్తున్నాను. సో దీన్ని చాలా పవిత్రంగా తీసుకొని ఆడియన్ని దృష్టిలో ఉంచుకొని ఆడియన్కి ఎలా నచ్చుతుంది అనేది ఆలోచించి నేను ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ స్క్రీన్ ప్లే రాయడం జరిగింది. సో ఫైనల్లీ విఆర్ గోయింగ్ ఆన్ సెట్. సో ఈరోజు దాని సందర్భంగా మనం రామానాయుడు స్టూడియోస్లో మన మూవీ ఓపెనింగ్ పూజ చేసుకోవడం జరిగింది. సో మన వేదిక గారు ఆల్రెడీ చాలా విషయాలు చెప్పారు, బట్ యాజ్ ఏ డైరెక్టర్గా ఫ్యూ థింగ్స్ లైక్ నేను ఈ పర్టికులర్ స్క్రిప్ట్కి సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్కి నాకు ఒక 5 చెక్లిస్ట్ ఉండే, ఎందుకంటే డైరెక్టర్స్ అందరికీ ఒక చెక్లిస్ట్ ఉంటుంది వాళ్ళ రోల్ పర్ఫామ్ చేయడానికి ఏ యాక్టర్ని తీసుకోవాలి అని. నాకు 5 చెక్లిస్ట్ ఉండే, విచ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు రివీల్ నౌ, ఇప్పుడు నేను చెప్పను లేటర్ చెప్తాను. సో నాకు ఐవెన్ ఒక 6 మంత్స్ సర్చ్ చేశా ఎవరు 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 అని. సో ఆ 5కి కూడా 5 మ్యాచ్ అయిన పర్సన్ వేదిక గారు. సో ఐఎమ్ సో హ్యాపీ అనమాట. షీఈస్ వెరీ 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 డెడికేటెడ్, అంటే తన సీన్స్ అన్ని కూడా ప్రిపేర్డ్గా రావాలి అని, తను క్యారెక్టర్ కంప్లీట్గా తెలియాలని, అసలుకి స్క్రీన్ ప్లే కానీ టోటల్గా నాకున్న నాలెడ్జ్ ఇప్పుడు ఉంది అంటే అది వేదిక గారికి. సో అందుకు ఐఎమ్ సో హ్యాపీ. సో భగవంతుడి దయ వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా షూటింగ్ కంప్లీట్ చేసి ఒక మంచి ప్రొడక్ట్ని తొందరలో మీ అందరి ముందుకు తీసుకురావాలి అని ఆశిస్తూ ఇంకా ఇక్కడ నుంచి ఇదే దాని మీద కంప్లీట్గా పనిచేస్తాను చెప్తున్నా. అండ్ క్రూ గురించి మొత్తము వేదిక గారు చెప్పారు. సో అను ప్రూబెన్స్ గారు మ్యూజిక్, ఆండ్రూ గారు కెమెరా, రాజీవ్ నాయర్ గారు ఆర్ట్ డైరెక్టర్, అండ్ కేకే గారు కృష్ణకాంత్ గారు లిరిక్స్, అండ్ మా నా అండ్ ప్రీవియస్ మూవీ చేసిన విశాల్ అండ్ నా ఫ్రెండ్ తను కొరియోగ్రఫీ. సో మొత్తం షూటింగ్ అంతా హైదరాబాద్లోనే జరగబోతుంది. సో అండ్ ఎస్పెషల్లీ అరవింద్ కృష్ణ ఈజ్ పర్ఫార్మింగ్ స్పెషల్ రోల్. నా గురించి తను ఒప్పుకోవటం అనేది చాలా హ్యాపీ, ఎందుకంటే ఇందులో ప్రతి రోల్ చాలా క్రూషియల్. ఐ స్పెండ్ సో మచ్ టైం, అంటే నేను చాలా సమయం స్పెండ్ చేశాను ఎవరు 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 అని. అలాగా నేను జయప్రకాష్ గారిని, పవిత్ర లోకేష్ గారిని, అనీష్ కురువెల్ల గారిని, అరవింద్ని, సాహితి దాసరిని, షాయాజీ షిండే గారిని, సత్యకృష్ణ గారిని, ఇట్లా నాకు తెలిసి మ్యాక్సిమం అంతా మీకు తెలిసిన వాళ్ళే ఉంటారు మూవీలో. సో ఒక కంప్లీట్ ప్రొడక్ట్ డిజైన్ చేసి తీసుకురావాలనుకుంటున్నా. సో మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు చాలా ఇంపార్టెంట్. సో యాజ్ ఎ లేడీ ఆర్ జెన్నా అని కాదు, సో వెన్ వీఆర్ డూయింగ్ హార్డ్ వర్క్ సో జెండర్ డజంట్ మ్యాటర్. సో మీ అందరి బ్లెస్సింగ్స్, ఎస్పెషల్లీ మీడియా వాళ్ళ బ్లెస్సింగ్స్ నాకు కావాలి. సో ఒక మనిషి ఫేమస్ అవ్వాలన్నా ఏమవ్వాలన్నా మీడియా, సో బ్లెస్సింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో మీడియా వాళ్ళ బ్లెస్సింగ్స్, నాకు ఆబ్వియస్లీ ఫ్యామిలీ వెల్విషెస్ అంటే దే డిఫాల్ట్ బ్లెస్ చేస్తారు కాబట్టి అందరు బ్లెస్సింగ్స్ కావాలని, ఇది అనుకున్న టైంలో పూర్తి చేసి మీ ముందుకి మంచి ప్రోడక్ట్ తేవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎలాగో అబ్బాయిలు మాట్లాడితే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు వినడానికి, నేను కూడా విన్ను, కాకపోతే ఒక ప్రొడ్యూసర్గా ఒక బాధ్యత ఇచ్చారు కాబట్టి మాట్లాడాలి తప్పదు. సో గౌరవనీయులైన డైరెక్టర్ హర్తగోగ్ని గారికి అని చెప్పాలి, ఎందుకంటే డైరెక్టర్ కాబట్టి, బట్ షీఈ్ మై వైఫ్. ఎనీ క్రాఫ్ట్ తను తీసుకుంటే ఇదనే కాదు, సో ఏ పని చేసినా చాలా కమిట్మెంట్తో చేస్తుంది. సో లాస్ట్ సినిమా చేసేటప్పుడు నేను సరదాగా అనేవాడిని, కాస్ట్యూమ్స్ చూసుకునేది, లిరిక్స్ చూసుకునేది, తర్వాత ఆర్ట్ డిపార్ట్మెంట్ చూసుకునేది, ప్రొడక్షన్ చూసుకునేది, ఇన్ని చూసుకుంటుంది, మిగిలింది మన డైరెక్షన్ చేరే ఒకటే, ఇదన్నా మనకు ఉంచుతుందా లేదా అని సరదాగా నేను ఆండ్రూ గారితో అనేవాడిని. చూస్తే అది కూడా తీసేసుకుంది, బట్ డెఫినెట్లీ చాలా కష్టపడి ప్రిపేర్ చేసింది ఈ స్క్రిప్ట్. సో డెఫినెట్గా చాలా బాగుంటుంది. అండ్ తను అనుకొని వెంటనే చెప్పగానే యాక్సెప్ట్ చేసిన వేదిక గారికి రియలీ వెరీ థ్యాంక్ యూ అండి, బికాస్ ఇట్స్ అ వెరీ ఛాలెంజింగ్ రోల్. సో అలాంటి రోల్ తను యాక్సెప్ట్ చేసి నేను చేస్తాను, సో ఐ విల్ సపోర్ట్ హర్ అని వచ్చినందుకు వెరీ థ్యాంక్స్. అండ్ డార్లింగ్ గురించి చెప్పాలని అంటే, సో జనరల్గా ఆయన ఆల్రెడీ హీరో, బట్ ఒక స్పెషల్ క్యారెక్టర్ మీరు చేయాలని అంటే, సో నాకు అలాంటి లిమిట్స్ ఏం లేవు, సో నా క్యారెక్టర్ చెప్పండి అని చెప్పి, సో మంచి క్యారెక్టర్ అని వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. ఇంకా టెక్నీషియన్స్ గురించి ఆల్రెడీ అందరు చెప్పారు, బట్ ఈజ్ నాట్ ఏ టెక్నీషియన్,
సో మా ఫ్యామిలీ మెంబర్ ఆండ్రూ సార్, సో ఆయన టెక్నీషియన్ కాదు మాకు. సిమిలర్లీ అనూప్ సార్ కూడా టెక్నీషియన్ కాదు, ఈజ్ ఆర్ ఫ్యామిలీ మెంబర్. సో ఫస్ట్ సినిమా నుంచి సెకండ్ సినిమా వరకు అంతా ట్రావెల్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్సో నాతో పాటు కో ప్రొడ్యూస్ చేసిన సుజాత గారికి కూడా థ్యాంక్ యూ. అండ్ ఈవెంట్కి వచ్చి సక్సెస్ చేసిన మీడియా వాళ్ళందరికీ, అలాగే బుక్ అందించిన మురళీమోహన్ గారికి, స్క్రిప్ట్ అందించిన మురళీమోహన్ గారికి, అండ్ ఫస్ట్ షాట్ క్లాప్ చేసిన కరుణాకరన్ గారికి, అలాగే డైరెక్టర్ తేజ కాకుమాన్ గారు, అండ్ నా హీరో, నా ఫస్ట్ సినిమా హీరో డార్లింగ్ సోహేల్కి, సో అందరికీ కూడా చాలా 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 థ్యాంక్ యూ. ఇదంతా రాదు బట్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, వెరీ హ్యాపీ టు బీ హియర్, గుడ్ టు సీ ఆల్ ఆఫ్ యూ ఆఫ్టర్ సంక్రాంతి. ఈ సినిమాలో మ్యామ్ అండ్ సార్ చెప్పినట్టు నాకు ఒక స్పెషల్ రోల్ ఉంది, బట్ ఐ రియలీ వాంటెడ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ బికాస్ ఆఫ్ ది నరేషన్ దట్ హరిత గారు గేవ్. హరిత గారు చాలా స్పష్టంగా నాకు ఆల్మోస్ట్ సీన్ నేను చూసే విధంగా నరేట్ చేశారు, బాగా నచ్చింది. అండ్ ఆవిడ చెప్పారు ఇది మీరు చేస్తే బాగుంటుందని, సో ఐ సెడ్ నథింగ్ లైక్ ఇట్. అండ్ దెన్ ఐ ఫౌండ్ అవుట్ దట్ వేదిక గారు ఇస్ డూయింగ్ ఇట్, ఐ సెడ్ ఆల్ ద మోర్ రీజన్ ఫర్ మీ టు యు నో డూ ఇట్. కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ అ వెరీ ఆథర్ బ్యాక్ రోల్. అండ్ ఫస్ట్ టైం నేను ఒక వీగన్ పోస్ట్ అవుతా పని చేయబోతున్నాను, సో ఐమ్ వెరీ హ్యాపీ. లైక్ వైజ్ ఎస్. అండ్ నేను ఫస్ట్ బ్యానర్ చూడగానే ఇట్ సేస్ గ్యారంటీడ్ ఎంటర్టైన్మెంట్, అది నాకు బాగా నచ్చింది. ఐ డోంట్ థింక్ ఎనీ బ్యానర్ హ్యాస్ యాక్చువల్లీ పుట్ దట్ అవుట్, దట్ టెల్స్ యూ వాట్ దేర్ ఆల్ అబౌట్. యా, దే హావ్ టు డెలివర్. ఎగ్జాక్ట్లీ. సో అభి గారు వండర్ఫుల్, అండ్ సుజాత గారు వండర్ఫుల్. ఐమ్ హోపింగ్ దట్ దిస్ మూవీ డస్ రియలీ వెల్. అండ్ Andrew Garu, I've been a fan of your work for a long time. I'm fortunate to be working with you in this one. And Anup Rubin Garu is doing the music. And I've already heard the song. Chala adbhutanga vachindi. Cheppacha? Cheppatle. Adbhutanga on the song. So I'm very, very happy that, you know, I'll be doing it. We're shooting it tomorrow, by the way. What? Yeah. No. And yeah, I'm looking forward to this movie coming out soon. And ilanti genre nenu eppudu attempt cheyaledu. And ఆడియన్స్ థాట్ ప్రాసెస్ మనం చూస్తుంటే ఇలాంటి జానర్స్ ని బాగా ఇష్టపడుతున్నారు, సో ఖచ్చితంగా యు హావ్ కాట్ ద పల్స్ ఆఫ్ ది ఆడియన్స్ ఐ థింక్. సో యా, బ్లెసర్స్, అండ్ ఐ లుక్ ఫార్వర్డ్ టు క్యాచింగ్ అప్ విత్ యు ఆల్ అగైన్ సూన్. థాంక్స్. కీప్ ఇట్ షార్ట్. లాస్ట్ దత్తాత్రేయ మీడియాలో నేను లక్కి లక్ష్మణ్ చేశా, అప్పుడు ప్రొడ్యూసర్ అవిత గారు, ఇప్పుడు డైరెక్టర్, బట్ షీఈ్ వెరీ టాలెంటెడ్. అప్పటి నుంచే షీ హ్యాడ్ లాట్ ఆఫ్ స్క్రిప్ట్, సో చాలా ఉన్నాయి. ఇది ఫస్ట్ ట్రయల్ అంతే, కానీ మంచి స్క్రిప్ట్ ఇది. నేను ఇప్పటి వరకు ఇలాంటి ఒక స్క్రిప్ట్ చేయలేదు. ఇట్స్ అ సైకాలజికల్ థ్రిల్లర్ విచ్ ఐ నాట్ డిడ్ సో ఫార్. సో మన అభి గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు, అండ్ వేదిక గారు ఐ డిడ్ లాంగ్ బ్యాక్ మై ఫస్ట్ ఫిలం, ఇప్పుడు 33rd ఫిలము అమ్మాయితో చేస్తున్నా. అండ్ ఐ వాజ్ సో హ్యాపీ. అండ్ ఈ స్క్రిప్ట్లో నేను తప్పకుండా ఐ విల్ గోయింగ్ టు డూ సమ్ ఎక్స్పెరిమెంటల్ షార్ట్స్ అండ్ లైటింగ్ ప్యాటర్న్. అండ్ అరవింద్ కృష్ణ ఇస్ వెరీ టాలెంటెడ్ పర్సన్, ఈ ఫిలింలో చేస్తున్నా మంచి మంచి టెక్నీషియన్తో చేస్తున్నావు. ఇప్పుడు స్టోరీ గురించి ఏమో చెప్పకూడదు, ఆఫ్టర్ ద రిలీజ్ ఐ విల్ టాక్ మోర్. థ్యాంక్ యూ.